ప్రభునందు ప్రియ సంగమ దేవుని ఘనమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేయచ్చు తిరిగి మరలా నేటి బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో సంఘపక్షంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రార్థనతోటి నేటి మన బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం ప్రార్థించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దయగలనైనా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం గతించిన వారమంతా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్షేమమిచ్చి మీ కృపలో మీ కాపుదల భద్రతలో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు ప్రభా మాకు మీరిచ్చిన ఆయురారోగ్యములన్నిటిని బట్టి మీకు అందనాలు తిరిగి నాయన నేటి బైబిల్ స్టడీలో మీ వాక్యముని మేము అధ్యయనం చేయుటకై మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ అందరూ ఈ బైబిల్ స్టేడీలో పాల్గొంటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభా ఆధ్యాత్మికంగా మేము మీ వాక్యము ద్వారా బలపడి మీ రాజ్య వ్యాప్తిలో మేము పాల్పుంపులు పొందే గొప్ప ధన్యతను మాకు మీరు దయచేయమని కోరుతుంటున్నాం ఆధ్యాత్మికంగా మా జీవితాలను మలుచుకొని మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మేము మలచబడినట్లుగా కుర్పు చూపమని మీ పక్షంగా నిలబడి నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకొని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీరే పొందుకునమని కోరుతూ ఈ బైబిల్ స్టడీ ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించి బలపరచమని ఏసు పరిశుద్ధ నామముని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడి దేవుణ్ణి నామమును ఘనపరిచి మహింపరుతా నజరడి నేసు క్రీస్తు ప్రశస్తమైన నామములు ఇక మంగళవారం జరిగే బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రిల్లర వాక్యానికి ముందుగా బైబిల్ స్టడీకి ముందుగా తప్పకుండా మనం జీవమగల దేవుణ్ణి స్థుతించాలి కాబట్టి కలవర స్థుతి గీతాల్లోంచి పాట నంబర్ అరవై తొమ్మిది ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవానీధి క్రియలు అద్భుతములై ఉన్నవి అనేక పాట ద్వారా జీవమగల దేవుణ్ణి మనం మహింపరుద్దాం அுதமுலையுணவே பாடிதன்னை పాట ద్వారా శివగల దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధితాం లిఖించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదాన్ని అనేక పాట ద్వారా శివగల దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధిద్దాం

thank you.

ప్రిలారా మరొక పర్యాయము ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను గత మంగళవారం నుంచి నేటి వరకు దేవుడు మనలను కాపాడి సంరక్షించినందుకు మనందరి పక్షాన దేవుని నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మీరందరూ క్షేమముగా ఉన్నారని దేవుని వాక్యమును అధ్యయనం చేస్తూ ఆధ్యాత్మికంగా బలపడుచున్నారని ప్రభు పేరట నేను నమ్ముచున్నాను అలాగున మనం జీవించటము అది దేవుని యొక్క చిత్తము కనుక అనుదిన లేఖనములను మనం పఠించడం మాత్రమే కాదు దేవుని వాక్యములోని ఆధ్యాత్మికతను మనం తెలుసుకోవడం వలన మన జీవితాలు క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మలచబడతాయని ప్రభు పేరట నేను మీకు మనవి చేయించుంటున్నాను నేడు మనము అధ్యయనం చేయబోయే బైబిల్ లేఖనము అపోస్తులైన పౌలు రోమేల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుని చుంటున్నాం గత వారంలో మనము ఐదవ అధ్యాయం ముగించుకున్నాము ఐదవ అధ్యాయంలో ఒక పాపి క్రీస్తిసనందుల విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిననే సత్యాన్ని మనం ఎరిగాము ఆదాము ద్వారా ఈ లోకంలోనికి మరణము ప్రవేశించింది రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి నిత్య జీవము ప్రవేశించబడిందని ఐదవ అధ్యాయం ద్వారా మనమందరం కూడా తెలుసుకొని ఉంటున్నాం తిరిగి ఆరవ అధ్యాయంలోనికి మనం వెళుతూ ఉంటున్నాం ఈ ఆరవ అధ్యాయం యొక్క సారము ఏమిటంటే పరిశుద్ధత దేవుడు పాపిని నీతిమంతుడిగా తీర్చిన తరువాత ఆ నీతిమంతుడిగా తీర్చబడినటువంటి విశ్వాసిని దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు అందుకొరకే ఐదవ అధ్యాయం వరకు జస్టిఫికేషన్ అనే మాట మనం చూస్తాం నీతిమంతుడిగా తీర్చబడడం నీతిమంతుడిగా అనేది అది ఒక ప్రకటన దేవుడు పాపిని నీతిమంతుడిగా తీర్చి ప్రకటించాడు ఇప్పుడు ఆరవ అధ్యాయంలో నీతిమంతుడిగా తీర్చబడినటువంటి పాపిని దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు శాంక్టిఫికేషన్ అనే మాట మనం వింటాం అనగా ఈ పరిశుద్ధత దేవుని యొక్క ప్రక్రియ దేవుని యొక్క క్రియ నీతిమంతుడిగా దేవుడు ప్రకటించాడు అది ప్రకటన ఇదేమో ప్రక్షాళన పాప యొక్క జీవితంలోని పాపపు శక్తిని దేవుడు నిర్వీర్యం చేయొచ్చు ఆ పాపమును సంపూర్ణముగా తుడిచివేయటమే ఈ పరిశుద్ధతలోని ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడలారా ఆరవ అధ్యాయమును మనము అధ్యయనం చేయడానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను ఆరవ అధ్యాయంలో ముఖ్యమైన పదము పరిశుద్ధత అని నేను మీకు జ్ఞాపకం చేశాను నీతిమంతుడిగా తీర్చబడిన విశ్వాస యొక్క విశ్వాసం నీతిగా పరిగణించబడింది మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఐదవ అధ్యాయం వరకు ఈ ప్రక్రియను మనం చూసాం పాపి నీతి అనగా యేసుక్రీస్తు నందలి విశ్వాసము అతని నీతిగా ఎంచబడగా అతడి నీతి ఈ ఆరవ అధ్యాయములో పరిశుద్ధంగా చేయబడుతున్నది అనగా పరిశుద్ధంగా పరి పరిణమించింది అని మనం గమనిస్తూ ఉంటున్నాం ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో పౌలు ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకు చేయుటకై అపవిత్రతకును అక్రమమున అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అని అంటాడు విశ్వాసి పవిత్రంగా జీవిస్తూ అతడు నీతికి దాసుడు కావాలి అని దేవుని వాక్యం ద్వారా పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు నిజంగా రక్షణ పొందిన వ్యక్తి దేవుని యొక్క కృపను ఆయన మనకు అనుగ్రహించి అనుగ్రహించిన ఉచితమైన కృపను దుర్వినియోగము చేయడు అంటే అతడు తిరిగి మరల పాపములో జీవించడు అలాగునే అభ్యాసంగా పాపాన్ని కూడా చేయడు అలా చేస్తే అది దేవుని యొక్క కృపను అపహాస్యం చేసినట్లే ఈ విషయాన్ని ప్రభునందు విశ్వసించి రక్షింపబడిన నీవు నేను ప్రధానముగా తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం దేవుని కృపను మనము అపహాస్యం చేయకూడదు ఎలాగంటే మనము పాపములో జీవించకూడదు అలాగనే పాపమును అభ్యాసముగా చేయకూడదు యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి పాపం విషయమై మృతుడైనాడు ఈ అధ్యాయం అంతటిలో కూడా పౌలు చెప్పే మాట ఇదే చనిపోయిన వ్యక్తి ఎలా పాపము చేస్తాడు మనం ఐదో అధ్యాయము ముగింపును మనం ఒకసారి గమనిస్తే ఐదు ఇరవై ఇరవై ఒకటి వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను తిరిగి ఆరవ అధ్యాయము ప్రారంభములో పౌలు గారు మాట్లాడినటువంటి మాట అలాగైన ఏముందు కృప విస్తరింపవలనని నిలిచి ముందు అట్లన అట్లనరాదు యేసుక్రీస్తులో పాపమందు మృతుడైనటువంటి విశ్వాసి తిరిగి మరల పాపము చేసే ఆస్కారము లేదు అనేది పౌలు గారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి వాదన ప్రిలర యేసుక్రీస్తులో విశ్వాసి తన స్థితి ఏమిటో తెలుసుకోవాలి అలాగూ తెలుసుకున్నప్పుడు పాపము చేసే అలవాటు నుండి ఆ విశ్వాసి బయటపడతాడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే క్రీస్తు యేసునందు రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి యేసుక్రీస్తులో తన వాస్తవికత ఏమై ఉన్నదో అనే విషయమై ఆలోచించడు ఆలోచన చెయ్యరు ఆ విషయం మర్చిపోతారు రక్షించబడ్డాం బ్యాప్టిజం తీసుకున్నాం నేను క్రైస్తవుని అయ్యాను గుడికి వెళుతున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను బైబుల్ చదువుతున్నాను ఇవన్నీ ఒక క్రమముగా జరిగించుకుంటూ పోతున్నాను అని ఆ యొక్క స్పృహలో మాత్రమే విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు కానీ అసలు విశ్వాసి రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తునందు తన యొక్క స్థితి ఏమై ఉన్నదో అనే విషయాన్ని ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఆలోచించటం లేదు ఒకవేళ అలాగున ఆలోచన చేస్తే తను పాపము చేసే అలవాటు నుండి తప్పకుండా బయటపడతాడు ఈనాడు విశ్వాసులు చాలామంది ఇంకా పాపములోనే జీవిస్తున్నామనే ఒక నూన్యత భావానికి గురవుతున్నటువంటి అనేకులు క్రీస్తు చేస్తునందు తమకున్నటువంటి వాస్తవికతను వారు గుర్తించలేకపోవడం చేతనే ప్రతి విశ్వాసి క్రీస్తులో తనకున్న గొప్ప స్థితి ఏమిటో తెలుసుకోవాలి అది అతడి జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది నేను క్రీస్తులు ఏమై ఉన్నాను అనే విషయాన్ని నేను గ్రహించినప్పుడు నా జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి మార్పు సంభవిస్తుంది అది నీ జీవితంలో కూడా అంచేత విశ్వాసి తన నిజస్థితి తెలుసుకుంటే పాపానికి దూరంగా ఉంటాడు మనం పాపమునకు దూరముగా ఉండాలంటే మన వాస్తవికతను మనం గుర్తించాలి క్రీస్తు నందు పిల్లల ఆరవ అధ్యాయంలో ముఖ్యమైన పదము పరిశుద్ధత అనే నేను ప్రారంభంలో మీతో మాట్లాడి ఉన్నాను పరిశుద్ధత అనే పదం గ్రీకులో హగియాస్పోస్ అనే పదము నుండి పరిశుద్ధతని అది వెలుగులోనికి లేక ఆ భావనలోనికి రావడం మనం గమనిస్తూ ఉంటాం పరిశుద్ధతకు మూలము గ్రీకు పదమైనటువంటి హగియాస్మోస్ ఈ హగ్యాస్మోస్ నుండి పరిశుద్ధత తెలుగు అనువాదముగా చేయబడుతున్నది దీనికి అర్థం ఏమిటంటే దేవుని పట్ల ప్రత్యేకత దేవుని పట్ల ప్రత్యేకత క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవునితో మనుషులు పెట్టుకునే బాంధవ్యమే పరిశుద్ధత అని కూడా చెప్పబడతా ఉన్నది ఇంకా దానికి ఉన్నటువంటి వారికి ఉన్న ఏకైక అర్హత ఏమిటంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి ఆ పరిశుద్ధతను అనుభవిస్తూ ఉంటున్నారు అలాంటి పరిశుద్ధతకున్నటువంటి కారణము ఏకైక కారణం ఏమిటంటే క్రీస్తు యొక్క మరణమే క్రీస్తు మరణించడం ద్వారా మనకు అలాంటి అర్హత కలిగింది ఏమిటా అర్హత అంటే దేవునితో సంబంధము కలిగి ఉండే అర్హత మనకు కలిగి ఉన్నది అని చెప్పబడుతూ ఉన్నది ఉదాహరణకు అపోస్తులైన పౌలు కుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం ఒకసారి గమనించగలిగితే పౌలు కుల శైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనములు అంటాడు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచను అని అంటాడు దేవుడు తనతో మనలను సమాధానపరచుకునడము అంటే ఆయనతో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం అని అర్థం ఆ సంబంధ పునరుద్ధరణకు గల కారణం ఏమిటంటే మనము యేసుక్రీస్తు యొక్క మరణము వలన దేవుని అందు పరిశుద్ధులుగా నిర్దోషులముగా చేయబడి ఉన్నాము అంచేత ఈ పరిశుద్ధతకు గల ఏకైక అర్హత విశ్వాసి క్రీస్తు మరణమును ఆధారం చేసుకుని ఆ పరిశుద్ధతలో నివసిస్తూ ఉంటాడు నేను మీకు ఈ సైంటిఫికేషన్ లేక పరిశుద్ధత అనే మాటను గుర్చి కొన్ని ఆ విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను జనరల్గా ఒక సాధారణ పరిభాషలో కావచ్చు లేకపోతే సాధారణంగా ఈ పరిశుద్ధతను గూర్చి ఏమి భావాన్ని మనుషులు తీసుకొస్తూ ఉన్నారంటే ది జనరిక్ మీనింగ్ ఆఫ్ సైంటిఫికేషన్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ప్రాపర్ ఫంక్షనింగ్ అని పవిత్రీకరణ యొక్క సాధారణ అర్థం సరి అయిన పనితీరు యొక్క స్థితి అని చెప్పడుతుంది పవిత్రీకరణ యొక్క సాధారణ అర్థం సరైన పనితీరు యొక్క స్థితి ఇంకా ఏమని తెలియచేయబడుతుందంటే టు శాంక్టిఫై సమ్ వన్ ఆర్ సంథింగ్ ఈజ్ టు సెట్ దట్ పర్సన్ ఆర్ థింగ్ అపార్ట్ ఫర్ ద యూజ్ ఇంటెండెడ్ బై ఇట్స్ డిజైనర్ అని అంటాడు అంటే ఒక వస్తువుని కానీ లేకపోతే ఒక మనిషిని కానీ డిజైన్ చేసినటువంటి వాని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశించిన ఉపయోగం కోసము ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ ఉండడాన్నే పరిశుద్ధత అని అంటారు బైబిల్లో కూడా దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు తన స్వరూపములో మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు మన సృష్టికర్తగా ఆయన మనలను తన స్వరూపములో చేసుకున్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదో బైబిల్లో కూడా మనం గమనిస్తుంటున్నాం ప్రియులార పౌల్ గారు ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు విశ్వాసుల సమూహముగా పిలువబడే సంఘమును గూర్చి అక్కడ మాట్లాడుతూ సంఘం అనగా విశ్వాసులే సంఘం అంటే భౌతికమైనటువంటి గోడలు కాదు కట్టడాలు కాదు సంఘం అంటే నీవు నేనే మనము దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను అని యేసుక్రీస్తును గూర్చి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క ఉద్దేశము నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశము మనము ఆయన ఉద్దేశానుసారంగా ప్రయోజనకరమైన రీతిలో మనం ఈ లోకంలో జీవించాలి అదే దేవుడు మనలో కోరుకునే పరిశుద్ధత దేవుని యొక్క ఉద్దేశం వేదాంత పరిభాషలో కూడా చెప్పబడినటువంటి విషయం ఇదే ఏమిటంటే వారు దేవుని ఉద్దేశముతో ఉపయోగించబడినప్పుడు అది నిజమైన పవిత్రత అని చెప్పబడతా ఉన్నది నిజమైన పవిత్రత మనము గ్రీకులో కూడా చూసాం శాంక్టిఫికేషన్ అనే మాటకు గ్రీకు యొక్క మూల పదము హగియాస్మోస్ అనే మాట దాని అర్థము హోలీనెస్ టు శాంక్టిఫై దేర్ ఫోర్ మీన్స్ టు మేక్ హోలీ అనట పవిత్రపరచడము పవిత్రీకరించడము పరిశుద్ధపరచడము దేవుడు మాత్రమే పరిశుద్ధుడై ఉన్నాడు గనక పరిశుద్ధుడైనటువంటి ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధత యొక్క ఉద్దేశాన్ని గురించి మనం ఒకసారి గమనించినట్లయితే విశ్వాసి చెడు విషయాలు లేక చెడు మార్గాల నుండి ప్రత్యేకించుకునే భావముతో క్రొత్త నిబంధనలో పరిశుద్ధత అనే పదము ఉపయోగించబడినట్లుగా మనం చూస్తాం విశ్వాస పట్ల దేవుని సంకల్పమే పరిశుద్ధత తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనములో పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధతను దేవుడు తన వాక్ ద్వారా మనకు నేర్పిస్తాడు కనుక మనం పరిశుద్ధతను దేవుని దగ్గరే నేర్చుకోవాలి ఆరవ అధ్యాయంలో పరిశుద్ధత అనే పదము మనము రెండు పర్యాయాలు చూస్తాం ఒకటి పంతొమ్మిదవ వచనములో చూస్తాము రెండవ ప రెండో పర్యాయము ఇరవై రెండవ వచనములో మనం చూస్తాం ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము అని అంటాడు ఈ ఆరవ అధ్యాయంలో పరిశుద్ధత అనే మాట రెండు పర్యాయాలు మనం గమనించాము ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను తెలియచేయాలి ఆరవ అధ్యాయమును మనము అధ్యయనం చేయడానికి ముందు నేను మరికొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఎంచేతంటే మనం ఈ విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత మనం ఆరవ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ పౌలు గారి యొక్క ఉద్దేశం ఆరో అధ్యాయంలో ఆయన ఏమి ఉద్దేశించి వ్రాసాడో ఆ విషయాలను మనము క్షుణ్ణముగా అర్థం చేసుకునే అవకాశము వెసులుబాటు మనకుంటుంది అందుచేత ఈ ఆరో అధ్యాయము ప్రారంభమునకు ముందు ఇప్పటి వరకు నేను మీకు తెలియజేసిన విషయాలన్నిటిని బట్టి మరలా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశిస్తూ ఉంటున్నా మనము పాపిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు అని మనం చెప్పుకున్నాము నీతిమంతుడిగా తీర్చబడిన పాపిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను అయితే ఒక పాపిని రక్షించడంలో దేవుడు ఏమైనా సమస్యలను ఎదుర్కొన్నాడా దేవుడు ఏ సమస్యలు ఎదుర్కోకుండగానే పాపిని రక్షించడం కానీ లేక పాపిని పవిత్రపరచడం పరిశుద్ధపరచడం కానీ చేశాడా అని మనం ఆలోచన చేస్తే సర్వసాధారణంగా మానవురీత్యా మనం అనుకుంటాము దేవుడు సార్వభౌమ అధికారి కదా ఆయనకు సమస్యలు ఏముంటాయి ఆయనకి ఏమి సమస్యలు ఉండవు అని మనం అనుకుంటా ఉంటాం కానీ సమస్యల్లో కూడా మానవుడే దేవుని సమస్యల మానవుడే ఎంచేతుంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తనకు దూరం అయిపోవడం చేత దేవుడు మానవుని యొక్క ఆ సంబంధాన్ని తిరిగి మరలా తనతో ఆయన క్రమపరచుకోవడానికి ఆయన ఈ కార్యములన్నింటినీ కూడా చేశాడు మానవుని యొక్క పాప సమస్యను తీర్చడము దేవునికి ఒక సమస్యగా ఏర్పడింది ఎందుకు అది సమస్య అయినదే అని మనం అనుకుంటే దేవుడు నీతిమంతుడు దేవుడు పరిశుద్ధుడు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నప్పుడు దేవుడు తన నీతికి తన పరిశుద్ధతకు విరోధముగా వ్యతిరేకముగా ఆయన ఎప్పుడు కూడా పని చేయడానికి ఇష్టపడడు తన యొక్క సార్వభౌమ అధికారాన్ని ఆయన ఎప్పుడు కూడా దుర్వినియోగము చేయడు దేవుడు మనము రోమాపత్రిక మూడవ అధ్యాయము రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూస్తే ఇరవై ఆరో వచనాన్ని మనం చూస్తే క్రీస్తిస్సు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా దేవుడు దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడను ఏసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండటకు ఆయన ఆలాగు చేశను అని అంటున్నాడు ఏసుక్రీస్తుని నీ నా మనందరి పాపముల కొరకు ఆయన సిలువులో మరణించినట్లుగా దేవుని యొక్క కరుణకు ఆధారముగా ఏసుక్రీస్తును దేవుడు చూపించడములోని ఉద్దేశం ఏమిటంటే దేవుడు తన నీతిని అలాగునే ఆయన నీతిమంతుడని ఆయన ఈ ప్రక్రియ అంతటి ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు తెలియజేస్తూ ఉంటున్నాడు సర్వసాధారణముగా మనుషులమైనటువంటి మనము మన యొక్క ఆలోచన విధానం అంతా ఎలాగుంటుందంటే మనము ఒక అధికారాన్ని కలిగి ఉంటే ఆ అధికారాన్ని మనం ఎప్పుడో ఒకసారి దుర్వినియోగం చేస్తూ ఉంటాం రాజ్యాంగబద్ధమైనటువంటి నీతి నియమాలు ప్రతి మానవునికి ఉంటాయి వాటిని ప్రతి మానవుడు అనగా రాజ్యాధి నేత దగ్గర నుంచి సామాన్య మానవుని వరకు ఆ రాజ్య అధికారణములన్నిటిని కూడా ఆజ్ఞలన్నింటినీ కూడా తప్పకుండా పాటించాలి కానీ మానవులు దీని విషయంలో తమ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటున్నారు ఒక మనిషి నీతిగా నిజాయితీగా జీవించడానికి ఏర్పాటు చేయబడిన రాజ్య సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఏమై ఉన్నావో వాటిని చాలామంది అధికారులు కానీ రాజ్యాతి నేతలు కానీ అధిగమిస్తారు ఎందుచేతంటే వాటిని ఏర్పాటు చేసింది వాటిని నియమించింది మేమే కదా అందువలన అవి మాకు వర్తించు అని మనుషులు అనుకుంటా ఉంటారు కానీ దేవుడు అనుకోడు దేవుడు మానవునికి ఆయన ఆజ్ఞల్నిచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మానవులు దేవుని చిత్తానుసారముగా జీవించడానికి అవసరమైన నీతి నియమాలన్నింటినీ దేవుడు ఇచ్చినా కూడా దేవుడు వాటికి ఆయన కూడా కట్టుబడి ఉన్నాడు ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అందుచేత మానవుని కొరకై దేవుడిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రమును ఆ ధర్మశాస్త్రమందలి నీతిని నెరవేర్చాలంటే మానవునికి అది అసాధ్యమై ఉన్నది గనుక దేవుడు దాన్ని సాధ్యపరచి తన కుమారుడైన ఏ సూక్రీస్తున్నందు దాని యొక్క నీతిని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడ్డాడు ఒకవేళ దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడంటే అసలు ధర్మశాస్త్రం అంతటిని పక్కన పెట్టేసి నీతిమంతులుగా తీర్చలేదు ఆయన నందు ధర్మశాస్త్రము నెరవేర్చబడింది ప్రభు అంటాడు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తున్నాడు కాబట్టి మనము ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చడంలో మనం బలహీనులమై ఉన్నాము కనుకనే దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తును మనపక్షంగా ఆ నీతిని నెరవేర్చడానికి ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు అందువలనే ఈ పాపపు సమస్యను తీర్చడము దేవుడు ఎదుర్కొన్నటువంటి రెండు సమస్యలకు కారణమైనది దేవుడు ఆ నీతి నియమాలన్నింటినీ ఆయన కూడా ప్రక్కన పెట్టేసి ఇవన్నీ నేను తీసివేస్తున్నాను ఇంకా దీంతో సంబంధం లేదని చెప్తే అక్కడ దేవుడు తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లవుతుంది ప్రిల్లరా నిన్ను నన్ను రక్షించడంలో దేవుడు రెండు సమస్యలను ఎదుర్కొన్నాడు ఆ విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను మొదటి సమస్య ఏమిటంటే దేవుడు పాప యొక్క పాప సమస్యను ఎలా పరిష్కరిస్తాడు పాప సమస్య ఎలాగూ పరిష్కరించబడుతుంది పాపము వలన వచ్చు జీతము మరణము పాపము చేసిన ప్రతివాడు ఆ పాప ఫలమును పొందవలసిందే అయితే ఆ పాప ఫలమును చేసిన వాడు పొందకుండా అతడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే మరి ఆ పాపము యొక్క సమస్యను దేవుడు ఎలాగ పరిష్కరించాడు అది మొదటిది రెండవది ఆ పాప యొక్క జీవితాన్ని పట్టి పిడిస్తున్నటువంటి పాపపు శక్తి ఈ పాపపు శక్తి లేక పాపపు దుర్గంధం అనగా ఒక మనిషి రక్షణ పొందినప్పటికీ అతడిలో ఇంకా పాపపు స్వభావం ఉండి దాని మూలముగా పాపపు క్రియలు పొడసూపుతూ ఉంటాయి దీని విషయమై దేవుడు ఏమి చేశాడు ఏమి చేస్తాడు ఈ రెండు సమస్యలు ఈ రెండు సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని చూపే పాపిని నీతిమంతుడిగా తీర్చాడు అలాగనే పాపిని పరిశుద్ధునిగా ఆయన చేస్తూ ఉంటున్నాడు మొదటి సమస్యను దేవుడు ఎలాగూ పరిష్కరించాడు మొదటి సమస్య ఏమిటి పాప యొక్క పాప సమస్యను దేవుడు ఎలాగ పరిష్కరించాడు దీన్ని పరిష్కరించిన విధానాన్ని మనం గమనించినట్లయితే దీనికి జవాబే దేవుడు పాపిని నీతిమంతులుగా తీర్చడం మొదటి ప్రశ్నకు జవాబే దేవుడు పాపిని నీతిమంతులుగా తీర్చడం పాపపు సమస్యను దేవుడు ఎలాగు తీర్చాడంటే నాలో ఉన్న పాపపు సమస్యను నన్ను నీతిమంతుడిగా ప్రకటించడం ద్వారా నన్ను నీతిమంతుడిగా ప్రకటించడం ద్వారా అంటే ఎలాగు ప్రకటించాడు నేను నా కొరకు నా పాపం నిమిత్తమై చనిపోయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడము చేత అలాగూ తన కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా దేవునిపై విశ్వాసం ఉంచడము చేత దేవుడు నన్ను నీతిమంతుడని ప్రకటించాడు నీతిమంతులుగా ప్రకటించడము తీర్చడం అనేది ఏమిటంటే మనలో ఉన్న పాప సంబంధమైన అపరాధ భావనను పరిష్కరించడమే నీతి ప్రకటించడమైనా నీతిమంత్రుడిగా మంత్రుడిగా తీర్చబడ్డమైనా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొదట మనలో ఉన్న అపరాధ భావము ఈ సమస్యను దేవుడు తొలగించాడు ఈ అపరాధ భావననే సమస్య పరిష్కారమైంది ఇప్పుడు మనము దేవుని ఎదుట దేవుడు మనలను నీతిమంతుడుగా ప్రకటించాడు కాబట్టి మనలో పాప సంబంధమైన అపరాధ భావము తొలగిపోయిందనే విషయాన్ని మనం మర్చిపోవాలి తొలగిపోయిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక మనిషి పాపము చేసినప్పుడు అతడు దోషి కనుక అతడు తప్పకుండా శిక్ష అనుభవించాలి కానీ నీతిమంతుడుగా దేవుడు ఆ మనిషిని తీర్చాడంటే ఎలాగు తీర్చాడంటే అతని స్థానంలో తన కుమారుడు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఆయన ఇవ్వడము ద్వారానే నీవు నేను నీతిమంతులముగా తీర్చబడ్డా తద్వారా మనము పాపపు శిక్షను మనము తప్పించుకున్నాము నీతిమంతులుగా దేవుడు మనలను ప్రకటించడములో ఉన్నటువంటి ఫలితం ఏమిటంటే పాపపు యొక్క శిక్షను మనము తప్పించుకుంటున్నాం రెండవ సమస్య ఏమిటంటే ఒక పాపి రక్షణ పొందినప్పటికీ అతడిలో ఇంకా పాప స్వభావం ఉంది దాని మూలముగా పాపపు క్రియలు పొడసూపుతూ ఉంటాయి దీని విషయమై దేవుడు ఏం చేశాడు దేనికి జవాబు పరిశుద్ధత దీనికి జవాబే పరిశుద్ధత అంటే పాపపు శక్తిని లేక పాపపు మాలిన్యాన్ని పరిష్కరించే దేవుని యొక్క పనియే పరిశుద్ధత నీతిమంతుడిగా తీర్చడం వలన పాపపు శిక్షను మనం తప్పించుకున్నాము దేవుడు మనలను పరిశుద్ధపరచడం ద్వారా పాపము యొక్క శక్తిని దేవుడు దాన్ని తొలగించినాడు చూడండి ప్రిలారా పవిత్రతలో దేవుడు పాపపు శక్తి అనే వాస్తవికతను ఆయన పరిష్కరించాడు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను పరిశుద్ధపరచబడడం అంటే మనలో ఉన్న పాపపు శక్తిని ఆయన నిర్వీర్యం చేయడము లేకపోతే ఆ శక్తిని ఆయన పరిష్కరించడం పాపపు యొక్క శక్తిని పరిష్కరించడం ఇప్పుడు ఆరవ అధ్యాయంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ ఆరవ అధ్యాయంలో మనము ఒక రెండు ప్రశ్నల యొక్క సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఆరవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా పౌలు గారు రెండు ప్రశ్నలు వేశాడు ఈ రెండు ప్రశ్నలు మొద మొదటిది మొదటి వచనము రెండవ ప్రశ్న పదిహేనవ వచ్చినం చూడండి ఒకసారి మొదటి వచనములో వేయబడినటువంటి ప్రశ్న అలాగైనా ఏమందుము ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చనముల్లో ఆయన మాట్లాడిన ఆ మాటను బట్టి తిరిగి మరల ఆయన చెప్పిన ఈ సమాధానానికి తిరిగి మరల కొంతమంది వేసే ప్రశ్నను పౌలు గారే వేస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి వచనములో ఏమంటాడు అలాగైనా ఏముందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా రాదు మనము కృప విస్తరించాలని పాపమందు మనం నిలిచి ఉంటామా లేకపోతే పాపములో మనం కొనసాగుదామా అది అన్నిటికీ కూడా జరగదు అట్లు మనము ఆలోచన చేయకూడదు అట్లు మాట్లాడకూడదు అని పౌల్ గారు అంటాడు రెండవ ప్రశ్న పదిహేను వచ్చినములు అంటాడు అట్లా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా అదన్నటికిని కూడదు అని అంటాడు మరొకసారి నేను ఆ మాట చదువుతున్నాను కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా ప్రిలరా ఈ మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఈ రెండింటి యొక్క సారాంశాన్ని మనము ఆరో అధ్యాయంలో చూస్తాం ఈ రెండు ప్రశ్నలు ఈ ఆరో అధ్యాయం యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఈ రెండు ప్రశ్నలు ఆరో అధ్యాయాన్ని విభజిస్తూ ఉన్నాయి కూడా ఎలాగూ విభజిస్తూ ఉన్నాయంటే మొదటి పద్నాలుగు వచనాలు మొదటి వేయబడిన ప్రశ్నకు ఆ జవాబు ఆ మొదటి పద్నాలుగు వచనాల్లో చెప్పబడింది తిరిగి పదిహేనవ వచనములో వేయబడిన రెండవ ప్రశ్నకు సమాధానము పదిహేనవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు చెప్పబ చెప్పబడినటువంటి ఆ వివరణలో మనం గమనిస్తూ ఉంటాం కనుక ఇదంతా కూడా మొదటి నుండి పద్నాలుగు వచనాల వరకు మొదటి ప్రశ్నకు సమాధానం పదిహేనవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఉన్నదంతా కూడా రెండవ ప్రశ్నకు సమాధానముగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రిలరా ఇక్కడ ఈ రెండు ప్రశ్నల్లో పాపం అనేది కామన్గా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ ఈ ఉన్నటువంటి రెండు పార్శ్వాలు రెండు పర్యాయాలు ఈ రెండు ప్రశ్నల్లో రెండుసార్లు పాపమును గూర్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం అయితే ఈ పాపం యొక్క రెండు పార్శ్వాలను కూడా మనం చూస్తాం డైమెన్షన్స్ అంటారు ఆ రెండు పార్శ్వాలు ఏమై ఉన్నాయంటే ఒకటి పాపములో కొనసాగడము అనేది పాపములో కొనసాగడము మొదటి ప్రశ్నలో పౌలు గారు అంటాడు పాపమందు నిలిచి ఉందిమా నిలిచి ఉండడం అంటే కొనసాగడము ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉండడం అనర్థం అదొక పార్శ్వం రెండవది ఏమిటంటే ఏదైనా పాపము చేయడం ఏదైనా పాపము చేయడం లేకపోతే అప్పుడప్పుడు పాపము చేయడము మనం పదిహేను వచ్చినములు మనం చూస్తాం ఆ మాట చూడండి అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదుమా అంటే అప్పుడప్పుడు చేసే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మద్యపానమునొక వ్యసన మద్యపాన వ్యసనం కలిగినటువంటి వారిని మనం ఎప్పుడన్నా అడిగితే ఏంటి రోజు తాగుతున్నావా అని అడిగితే మనం అంటాం అతను అంటాడు లేదు సార్ అప్పుడప్పుడు తీసుకుంటున్నాను అని అంటాడు కాబట్టి ఇక్కడ ఈ రెండు ప్రశ్నల్లో మనం గమనించినటువంటి పాపమనే ఆ స్థితి ఒకటేమో పాపములో నిరంతరము కొనసాగడం ఒకటి చూపిస్తుంటే రెండవది అప్పుడప్పుడు పాపము చేయడం అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడలారా ఇప్పుడు మనం ఈ విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలను నేను మీకు మరి పరిచయం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను ఇక్కడ పౌలు ఈ రెండు ప్రశ్నలు ఐదవ అధ్యాయము ముగింపు ద్వారా తిరిగి ఆరో అధ్యాయంలో మరలా ఈ ప్రశ్నించే వారి యొక్క ప్రశ్నలకు ఆయన తిరిగి మరలా జవాబు చెబుతూ ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి పద్నాలుగు వచనాల్లో ఎదురయ్యే మొదటి ప్రశ్నను కృప విస్తరింపు వలనని పాపమందు నిలిచి ఉందిమా పౌలు దీనికి ఒక్క మాటలో జవాబు చెప్పాడు అట్లు మనము అనరాదు అట్లు మనం తలంచకూడదు అసలు మనకు ఆ తలంపే రాకూడదు అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ తర్వాత మరొక ప్రశ్న వేశాడు అదే జవాబు కూడా ఏమంటాడంటే పాపము చేయడం ఎంత అసాధ్యమో ఆ ప్రశ్న మనకు తెలియజేస్తూ ఉంది మొదటి వచ్చినములోనే రెండో అంటాడు కృప విస్తరించవలని పాపమందు నిలిచి అట్లన రాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము అని అంటాడు పాపం విషయమై మనం చనిపోయాము క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే మన పాపముల కొరకు ఆయన చనిపోయాడంటే మనము ఆయనతో సంబంధపరుచుకుంటున్నాము మన యొక్క పాపల్ పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాడంటే మనము కూడా మన పాపము విషయంలో మనము మరణించాము ఇక పాప విషయంలో మరణించినటువంటి మనము తిరిగి మరలా మనం పాపము ఏలాగు చేయగలము దీనికి పౌలు గారు జవాబు ఇంకా ఏమి చెప్పడానికి ఆస్కారం లేనట్లుగా ఆయన ఏమి జవాబు చెప్పడం లేదు నిజమే కదా పాపములో చనిపోయామని చెప్తున్నాము పాపములో చనిపోయి తిరిగి మరలా మనము ఆ పాపమును గురించి మనము ఎలాగూ ఆలోచన చేయగలుగుతూ ఉంటాము చనిపోయిన మనము పాపములు చనిపోయిన మనము పాపము చేయగలమా ప్రిలారా ఈ విషయాలన్నీ పౌలు గారు ఆయన తెలియజేయడంలోని ఉద్దేశం ఏమిటంటే ఇప్పటి విశ్వాసులు మాత్రమే కాదు ఆనాడు పౌలు కాలంలో ఉన్నటువంటి వారు కూడా పౌలు రాసినటువంటి ఈ వేదాంతపరమైనటువంటి ఈ విషయాలన్నింటినీ వారు అర్థం చేసుకోవడంలో తప్పిపోతూ ఉంటారు కనుక లేక ఆయన మాటలను వారు వక్రీకరించి అర్థం చేసుకునే ఆస్కారం ఉన్నది కనుకనే పౌలు గారు చాలా వివరముగా వీటన్నిటిని గురించి ఆయన తెలియజేస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు ఐదో అధ్యాయం చివరి భాగంలోనేమో పాపం ఎక్కడ విస్తరిస్తే కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తుందని చెబుతుంటున్నాడు ఈ మాటను ఆధారం చేసుకొని తిరిగి మరలా అయితే మనం దేవుని కృప పొందాలంటే మనం పాపములో జీవించుదామా అని ప్రశ్న కొంతమంది వేసే ఆస్కారం ఉన్నది అలాంటి వాళ్ళు మాత్రమే కాదు నేడు మనం కూడా అదే పని చేస్తూ ఉంటాం దేవుని కృప అపరిమితముగా రావాలంటే పాపం చేస్తే దేవుని కృప వస్తుంది కదా అని మనం అనుకుంటాం అది తప్పు ఎందుచేతంటే చేతంటే పాపములు మనం క్రీస్తు కూడా మరణించాము ఆ విషయాన్ని పౌలు గారు తెలియజేస్తాం క్రీస్తులో ఒక పాప యొక్క వాస్తవిక స్థితి అనేది మనము జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం విశ్వాసీ మరణం అనేది గతించినటువంటి విషయం అది గతించిపోయిన విషయం అది ముగిసిపోయినటువంటి వ్యవహారం కూడా మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని నమ్మాలి ముగిసిపోయిన దాన్ని మరలా చేయడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు దేవుడు ముగించిన ఆ కార్యాన్ని మన జీవితాలకు అన్వయించుకొని దాన్ని మన దైనందిన జీవితంలో అమలు చేసుకుంటూ మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు పాపం విషయమై మృతి చెందాడనే సత్యాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాము పాపం విషయంలో మృతి చెంది ఉన్నాడు కాబట్టి క్రీస్తు మాత్రమే చనిపోలేదు పాపం కొరకు ఆయనతో కూడా మనం మమేకమయ్యాము మన పాపము ఆయనతో సంబంధపరచబడి ఆ పాపము చనిపోయిందంటే ఒక పాపిగా మనము కూడా ఆ స్థితిలో చనిపోయి ఉన్నామనే సత్యాన్ని పౌలు గారు ఆరో అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటున్నారు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా మనం ఒకసారి ఈ వచనాన్ని గమనించినట్లయితే దేవుని మూలముగా పుట్టిన ప్రతి దేవుని జీవం నిలుచును గనక వాడు పాపము చేయడు అని అన్నాడు ఇక్కడ సమస్యల్లో ఎలాగొస్తున్నదంటే విశ్వాసి తన వాస్తవిక పరిస్థితిని తెలుసుకోలేకపోతూ ఉంటున్నాడు అరకొరగా విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం మనం అసంపూర్ణమైన విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం మనం అందువల్లనే లోకంలో క్రైస్తవులు ఒక సాక్షార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనుషులకు చూపించలేకపోతూ ఉంటున్నారు అనేక సమస్యలు ఉత్పన్నమవడానికి గల కారణాన్ని మనము వెతికితే చాలా స్పష్టంగా ఇందులో తెలిసిపోతుంది ప్రియులార నీవు నేను పాపం కొరకు మరణించినటువంటి క్రీస్తుతో కూడా మన పాప సంబంధమైన జీవితంలో మనము చనిపోయాము ఆరు రెండులో పౌలు గారు ఆ మాట మాట్లాడతాడు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము పాపం విషయంలో చనిపోయిన మనము తిరిగి మరలా ఏలాగూ జీవిస్తాము ఏలాగూ పాపము చేస్తాము ఇక్కడ పాపము చేయడం అనే క్రియాపదానికి ఏదో ఒక పాపపు క్రియ చేయడం కాదు అభ్యాసంగా అలవాటుగా దానిని చేయడం అని అర్థం అభ్యాసంగా చేయడం రోజు రాకపోతూ రోజు లెగవగానే వాడు లెగవ నిద్ర కానీ వాడికి అభ్యాసంగా గుర్తొచ్చేది ఏంటంటే బార్ షాపు మందు షాపో ఏదో గుర్తు వస్తుంది వాళ్ళు లెగవుగానే ముందు వాడు దా నడక వాడి అడుగులు ఎటు దారి తీస్తాయంటే ఆ మధ్య దుకాణం వైపు దారి తీస్తూ ఉంటుంది ఇది అభ్యాసం వానికి అనుదినం అభ్యాసం పాపము కూడా అలాగా అభ్యాసము కాకూడదు అని దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు ఇక పాపం విషయంలో అటువంటి స్థితిలోనికి వెళ్ళడు పాపము చేజాలడు ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఇక చనిపోయినటువంటి వ్యక్తి జీవించలేడు పాపములో చనిపోయినటువంటి వ్యక్తి ఇక పాపమును జయ మరి చేసే ఆస్కారం లేదు గనుక మనం ఇక పాపం మనము ఎలాగు చేస్తాము పాపపు శక్తి నుండి మనం విడుదల పొందాము కదా దేవుడి ద్వారా తన కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము కదా అందుకొరకే ఆరో అధ్యాయంలో మూడు ప్రాముఖ్యమైనటువంటి పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఆరో అధ్యాయంలో ఆ మూడు పదాలు ఏమిటంటే ఒకటి తెలుసుకో తెలుసుకోవడం నో మూడవ వచనము ఐదవ వచనము తొమ్మిదవ వచనములో ఆ మాటను గూర్చి మనం తెలుసుకో అనే ఆ మాట మనకు పలుమార్లు వినబడుతూ ఉంటుంది రెండవ పదం ఏమిటంటే పరిగణించుకో లేక ఎంచుకో అంటాడు పరిగణించడం లేక ఎంచుకోవడము రెకాన్ ఆర్ఈసీకేఎన్ రెకాన్ మూడవది ఏమిటంటే అప్పగించుకోవాలి ఓబే దేవునికి మనల్ని మనం విధేయ విధేయులముగా మారాలి దేవునికి అప్పగించుకోవాలి ఒకటి తెలుసుకోవడము రెండవది ఎంచుకోవడము మూడవది అప్పగించుకోవడం లేక విధేయత చూపించడం ఈ మూడు పదాలు ఈ ఆరో అధ్యాయంలో మనం నేర్చుకుంటాము వాటి యొక్క వాస్తవిక భావము మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటాం ప్రియుల కనుక ఇప్పటి వరకు ఆరవ అధ్యాయములో మనం మిగిలిన విషయాలను అధ్యయనం చేయడానికి అవసరమైనటువంటి ఆ మూలకాలన్నింటినీ నేను ముందుగానే మీకు తెలియజేశాను ఈసారి వారంలో మనము ఆరవ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం మనం ఇంకా ఆరవ అధ్యాయంలోనికి వెళ్ళలేదు అందుకు అవసరమైనటువంటి విషయాలు నేను మీకు ముందుగా ఆ ఇంట్రడక్షన్ ద్వారా తెలియచేశాను అంచేత మనము మూడు ఇరవై ఒకటి నుంచి ఐదో అధ్యాయం వరకు పాపిని దేవుడు నీతిమంతుడిగా తీర్చే విధానాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చిబడిన పాపి దేవుడు ఎలాగూ ఆ పరిశుద్ధతలోనికి పాపిని తీసుకువస్తాడనే విషయాన్ని మనం ఆరో అధ్యాయంలో మాట్లాడుకోబోతుంటున్నాం జస్టిఫికేషన్ ఆ తర్వాత శాంటిఫికేషన్ ఆ తర్వాత గ్లోరిఫికేషన్ అనే మాటలు మూడు మాటలు క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు వీటి యొక్క వాస్తవికతను మనం తెలుసుకోవడానికి పౌలు రోమా పత్రికలో చాలా స్పష్టంగా ఆయన అనేక విషయాలను గురించి చర్చించాడు ప్రియులారా మనం వీటిని ధ్యానం చేయడం వలన మన ఆధ్యాత్మిక జీవితాలు మెరుగుపడతాయి బలపడతాయి దేవుని ఎందు వాస్తవిక స్థితిలోనికి మనం వెళ్ళడానికి మనకు ఎంతగానో ప్రయోజనకరమవుతూ ఉంటాయి నామకార్థపు క్రైస్తవ జీవితం నుండి మనం బయటపడాలంటే దేవుని ఉద్దేశాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి ప్రియుల దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి క్రీస్తులో మనమందరము ఏమై ఉన్నాము మన వాస్తవిక పరిస్థితి ఏమిటి అనేది మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా మనం జీవిస్తాము దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించడమే పరిశుద్ధమైన జీవితాన్ని గడపటం ఆ పరిశుద్ధత యొక్క ప్రక్రియ దేవుడు మన జీవితంలో ఎలాగూ చేశాడో ఈ అధ్యయనం ద్వారా మనం తెలుసుకుందాం అప్పటి వరకు మీరు బైబిల్ పఠనాన్ని చేస్తూ దేవుని వాక్యమును పఠిస్తూ ప్రార్థిస్తూ నా కొరకు మనందరి కొరకు సంఘం కొరకు కూడా ప్రార్థించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మమ్ములను అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రభువ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నేటి ఈ బైబిల్ స్టడీలో ఆరవ అధ్యాయం కొరకు మేము సిద్ధపడ్డాం రోమా పత్రికను మేము అధ్యయనం చేస్తున్నప్పుడు మాకు అవసరమైన మీ జ్ఞానము మీరు మాకు ఇస్తూ బలపరుస్తున్నారు ప్రభ యారో అధ్యాయంలోని పరిశుద్ధత అనే విషయాన్ని మేము ధ్యానం చేయబోతుంటున్నాము అందుకు అవసరమైన కొన్ని మాటలు మేము తెలుసుకోవడానికి కృప చూపినందుకు మీ కొందనాలు మీ చిత్తమైతే రాబో వారంలో ఆరో అధ్యాయంలోని ప్రాముఖ్యమైన విషయాలు మేము గ్రహించడానికి కావాల్సిన ఆ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి అప్పటి వరకు మీ బలమైన రెక్కల క్రింద తగిన కాపుతల భద్రతను దయించండి నాయనా ఎందరూ ఈ బైబిల్ స్టడీని ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించమని మీరు అక్కడ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నాముని అడిగి వేడుకొనము తండ్రి ఆ మ్యాన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రే ప్రేమయు ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు కృపయు ఆదరణ కర్త్యుగ పరిశుద్ధాత్మనీయ కన్యోని సహవాసం బాబుల్ స్టడీలో పాల్గొని ప్రియులైన వారందరికీ సదా తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ ప్రభు నామూ మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ